ప్రైజ్ ది లార్డ్ ఫిలో సాక్షి మినిస్ట్రీస్ డైలీ బ్రెడ్ కార్యక్రమానికి స్వాగతం మీరందరూ ఎలా ఉన్నారు మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క కృపను బట్టి మీరందరూ క్షేమంగా ఉన్నారని మీరు క్షేమంగా ఉండాలి అని అనుదినం మీ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను అలాగే దేవుడు ఈ రోజంతటిని మనందరికీ బహు ఆశీర్వాదకరంగా చేయను గాక ఆమేన్ ముందుగా ఒక ఆత్మీయ గీతాన్ని వీక్షించండి గీతాన్ని వీక్షించి ఆనందించారు కదా నా ప్రియమైన వారలారా మన దేవుడు నమ్మదగిన వాడు అలాగే సహాయకుడు ఆపత్కాలమందు మనకు సహాయం చేసేటువంటి దేవుడు మన దేవుడు ఆయన మనం ఎలాంటి ఆపదలున్నా ఎలాంటి విపత్కర పరిస్థితుల్లోన్నా ఎలాంటి శోధనలున్నా మనకు సహాయం చేయడానికి ఆయన సిద్ధ మనసు కలిగి ఉంటాడు అయితే మనం గమనించాల్సింది ఏంటంటే ఆయన ఏ రకంగా సహాయం చేస్తాడు అన్నది మనం గమనించాలి ఎవరైతే దేవునితో కనెక్ట్ అయి ఉంటారో ఎవరైతే దేవునితో అనుసంధానమై ఉంటారో ఎవరైతే దేవునితో అంటగట్టబడి ఉంటారో వారికి మాత్రమే ఆయన ఏ రకంగా సహాయం చేస్తాడు అన్న విషయం అర్థమవుతుంది వారికి మాత్రమే దేవుడు ఇతరులకు సహాయం చేయడానికి నన్ను ప్రేరేపిస్తున్నాడు అన్న విషయం అర్థమవుతుంది ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే దేవుడు ఎవరినైతే ప్రేరేపిస్తాడో వాళ్ళు ఏమాత్రం సంకోచం లేకుండా ఎదుటి వారికి సహాయం చేయగలగాలి ఎందుకంటే దేవుడు ఎవరైతే సహాయం చేయగల పరిస్థితుల్లో ఉంటారో వారినే ప్రేరేపిస్తాడు అదే రకంగా సహాయం పొందుకునే వాళ్ళు కూడా సహాయం పొందడానికి ఏమాత్రం సంకోచం లేకుండా సహాయం పొందాలి ఇది దేవుడు నాకు ఇస్తున్నటువంటి సహాయం అన్న విషయాన్ని మనం గమనించాలి చాలా మంది ఏమనుకుంటారంటే సహాయం అనేది దేవుడే చేస్తాడు అని భావిస్తుంటారు కానీ మనం గమనించాల్సింది ఏంటంటే దేవుడే చేస్తాడు కానీ ఎలా చేస్తాడంటే తన యొక్క జనుల ద్వారా
దేవుడు చేయిస్తాడు ఆ రకంగా మనం సహాయాన్ని పొందుకుంటాం తప్ప డైరెక్ట్ గా దేవుడు దిగి వచ్చి మనకు సహాయం చేస్తాడు అని మనం భావించకూడదు. దేవుడు మనుషులందరినీ ఏ రకంగా సృష్టించాడంటే ఆయన యొక్క స్వరూపమును సృష్టించాడు. Man is an image of God. ప్రతి మనిషి కూడా దేవుని యొక్క స్వరూపంలో సృష్టింపబడ్డాడు. కాబట్టి దేవుడు ఏం కోరుకుంటాడంటే ఆయన యొక్క గుణ లక్షణాలన్నీ కూడా ఆయన యొక్క గుణగణాలన్నీ కూడా మనిషిలో ఉండాలని భావిస్తుంటాడు. కానీ మనిషి ఏం చేస్తాడంటే అలాంటి గుణగణాలు కాకుండా తన స్వలాభం కోసం, స్వార్థం కోసం సాతాను యొక్క గుణగణాలని కలిగి ఉంటూ ఉంటాడు. దేవుడు ఏం కోరుకుంటాడంటే దేవుడు ఏ రకంగా సహాయం చేయవాడై ఉంటాడో ఆయన యొక్క బిడ్డలు కూడా సహాయం చేయ వారై ఉండాలి అని దేవుడు కోరుకుంటూ ఉంటాడు. అందుకనే యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి ఒక అతను వచ్చి, సద్బోధకుడ నిత్య జీవుని నేను పొందుకోవాలంటే నేనేం చేయాలని అడిగినప్పుడు, నీకు అన్ని బాగానే ఉన్నాయి కానీ ఒకటి పొదువుగా ఉంది, నీ ఆస్తి మొత్తం అమ్మివేసి భేదలకు పంచిపెట్టి నన్ను వెంబడించు అన్నప్పుడు అతడు మిగులు ఆస్తిపరుడు గనక ఆ విషయం నచ్చక తిరిగి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తుంటాం. అదే రకంగా మనం గమనించినప్పుడు సుంకపు గుత్తదాడైనటువంటి జక్కయ్య యేసుక్రీస్తు ప్రభు వారిని తన ఇంటిలోనికి, హృదయంలోనికి చేర్చుకోవాలని ఆశ కలిగి మేడి చెట్టెక్కుతాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు వారు జక్కయ్యని గమనించి, నేడు నేను నీ ఇంటికి రావలసి ఉన్నది, నీ ఇంట బస చేయవలసి ఉన్నదని చెప్తారో, వెంటనే జక్కయ్య యేసుక్రీస్తు ప్రభు వారిని తన గృహంలోనికి చేర్చుకుంటాడు. అంత మాత్రమే కాకుండా తన హృదయంలోనికి చేర్చుకుంటాడు. యేసుక్రీస్తు ప్రభు వారు ఉంటే చాలు, నాకు ఏమీ అక్కర్లేదని చెప్పి యేసుక్రీస్తు ప్రభు వారితో ఏమని చెప్తాడంటే, నా ఆస్తిలో సగం పేదలకిస్తున్నాను, అంతేకాకుండా నేను ఎవరి దగ్గరైనా అన్యాయంగా దేనైనా తీసుకుని ఉంటే దానికి 4 రెట్లు నేను చెల్లిస్తాను అని చెప్పి ఉన్నాడు. ఎందుకంటే ఇట్ గివ్స్ ద ప్రయారిటీ టు గాడ్. ఆయన దేవునికి ప్రయారిటీ ఇచ్చాడు, కానీ ధన సంపదలకి, లోకానికి ప్రయారిటీ ఇవ్వలేదు. దేవుడు ఎవరినైనా సంపన్నులుగా సృష్టించాడు అంటే వాళ్ళు స్వార్థంతో వాళ్ళ మట్టుకు మాత్రమే వాళ్ళు అనుభవించాలని కాదు, లేదా వాళ్ళ పిల్లల పిల్లల తరతరాలకి ఆస్తిపాస్తులు సంపాదించి ఉండాలని కాదు. దేవుడు ఎవరినైనా సంపన్నులుగా ఉంచాడంటే అది ఎందుకనంటే వారి ద్వారా పేదలకు సహాయం చేయించడానికి, వారి ద్వారా దైవజనులకు సహాయం చేయించడానికి, వారి ద్వారా దేవుని యొక్క కార్యాలు జరిగించడానికి. అందుకనే దేవుడు చాలా మందిని సంపన్నులుగా పెడుతూ ఉంటాడు. అదే రకంగా దేవుడు చాలా మందిని భేదవారిగా ఎందుకు పెడుతూ ఉంటాడంటే, పేదరికంలో సైతం దేవుని వాళ్ళు కలిగి ఉన్నారా లేదా, దేవుని యొక్క నామాన్ని వారు స్తుతిస్తున్నారా లేదా అని పరీక్షించడానికి చాలా మందిని భేదవారిగా పెడుతూ ఉంటాడు. దేవుడు ఏం చేస్తాడంటే ఆయన సృష్టించినటువంటి సంపన్నులను అలాగే భేదవారిని కూడా పరీక్షిస్తూ ఉంటాడు. సంపన్నులు నా యొక్క గుణ లక్షణాలు కలిగి వారు ఇతరులకు సహాయం చేస్తున్నారా లేదా అని గమనిస్తుంటాడు. పేదవారు వారి పేదరికంలో సైతం నన్ను మర్చిపోకుండా నన్ను స్తుతిస్తున్నారా లేదా అని గమనిస్తుంటాడు. పేదవారికి ఏదో ఒక రకంగా సహాయం చేస్తూ ఉంటాడు. కాబట్టి నా ప్రియమైన వారలారా, ఎవరైతే సహాయం చేయగల స్థితిలో ఉంటారో వారిని దేవుడు ప్రేరేపిస్తాడు. దేవుడు వారిని ప్రేరేపించినప్పుడు ఏమాత్రం సంకోచించకుండా వాళ్ళు సహాయం చేయగలగాలి. అదే రకంగా సహాయం ఎవరైతే పొందవలసిన వారే ఉన్నారో వారికి దేవుడు తన యొక్క జనుల ద్వారా ఏదో ఒక రకంగా సహాయం చేస్తాడు. అది దేవుడు చేసే సహాయమేని వాళ్ళు నమ్మి దాన్ని నిరభ్యంతరంగా పొందుకోవాలి. ఏలియా గారిని కక్కోలం ద్వారా పోషించాడు. అంతేకాకుండా సారెపతను ఊరిలో విధవరాలని ఏలియా గారి ద్వారా పోషించాడు. దేవుడు ఏదో ఒక రకంగా తన యొక్క జనులను పోషిస్తూ ఉంటాడు. అదే రకంగా దేవుడు తన జనులను పోషించడానికి తన జనులైనటువంటి సంపన్నులని ఆయన వాడుకుంటుంటాడు. ఎంత ధన్యత అండి! దేవుని పేరట మనం ఇస్తున్నామంటే దానికి 100 రెట్లు ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం. మన బిడ్డలు చాలా బాగుంటారు. దేవుని పేరట మనం చేయాలండి. అదే రకంగా దేవుడు ఎవరి ద్వారా అయితే మనకి సహాయం చేస్తున్నాడు ఆ సహాయం మనం పొందుకోవాలి. అంతేగాని దేవుడు డైరెక్ట్గా వస్తేనే కానీ నేను తీసుకోను అన్న ఆలోచన కలిగి మనం ఉండకూడదు. దేవుడు తన పోలికలు ఉన్నటువంటి మనుషుల ద్వారా మనకి సహాయం చేస్తుంటాడు. ఒకసారి పెద్ద పెద్ద వరదలు వచ్చి ఒకతను మునిగిపోతున్నాడంట. భయంకర పరిస్థితులు అతను మునిగిపోతున్నప్పుడు నేవీ దళాలు వచ్చి ఆయనకి సహాయం చేయడానికి, మేము నీకు సహాయం చేస్తాం బోట్లోకి వచ్చి అన్నప్పుడు, నోనో నేను రాను, దేవుడే వచ్చి నాకు సహాయం చేస్తాడు అని చెప్పాడట. ఆ తర్వాత మరి కాసేపటికి ఇంకొక బోట్ వచ్చిందంట. ఇంకొక బోట్ వచ్చి ఇతను చూసి జాలిపడి, రెండు లోపలికి వచ్చేయండి, బోట్ లోపలికి వచ్చేయండి, మీరు సేవ్ అవుతారని చెప్పినప్పుడు, లేదు లేదు దేవుడు నాకు సహాయం చేస్తాడని చెప్పాడట. ఆ తర్వాత మూడోసారి కూడా ఇంకొక బోట్ వచ్చింది. ఆ బోటు వాళ్ళు కూడా అతను ఎంతగానో బ్రతిమలాడారు, మీరు చనిపోతారు దయచేసి ఈ బోట్లోకి వచ్చి అని చెప్పినప్పుడు, నో దేవుడు నాకు సహాయం చేస్తాడు అని చెప్పాడంట. కాసేపటికి అతను మునిగిపోయి చనిపోవడం జరిగింది. అతను చనిపోయిన తర్వాత దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని దగ్గర ఏమంటాడంటే కోపంగా,
దేవా నేను నిన్నెంతగానో నమ్మాను, నీ మీదే ఆధారపడి జీవించాను, అలాంటిది నేను ఆ వరదల్లో మునిగిపోయి చనిపోతున్నప్పుడు నీవు నాకు సహాయం చేయలేదు, ఎందుకని ఇలా చేస్తావు ప్రభువా అని అడిగినప్పుడు దేవుడు చెప్పినటువంటి మాట ఏంటంటే, నా ప్రియమైన బిడ్డ, నేను 3 సార్లు నీ దగ్గరికి బోట్ పంపించాను, నువ్వే ఎక్కలేదు అని చెప్పడం జరిగింది. నిజంగా ప్రియులారా, సహాయం అనేది దేవుడు డైరెక్ట్ గా వచ్చి మనకి చేయడం కాదు, కానీ ఆయన స్వరూపంలో సృష్టింపబడినటువంటి మనుషుల ద్వారా మనకి సహాయం చేస్తాడు. దాన్ని మనం గమనించాలి. ఇదంతా మనకు తెలియాలంటే డెఫినెట్ గా వీ షుడ్ కనెక్ట్ విత్ అవర్ గాడ్. మనం దేవునితో కనెక్ట్ అయినప్పుడు మాత్రమే ఈ యొక్క విషయాలన్నీ కూడా మనకు అర్థం అవుతాయి. దేవుని యొక్క వాక్యం ఈ రీతిగా సెలవిస్తూ ఉంది, 37వ సంకీర్తన 40వ వచనం, యెహోవా వారికి సహాయుడై వారిని రక్షించును, దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఖచ్చితంగా తన యొక్క ప్రజలను రక్షిస్తాడు, తన యొక్క ప్రజలకి సహాయకుడై ఉంటాడు, తన యొక్క ప్రజల్ని ఆపదల నుంచి ఇబ్బందుల నుంచి ఆయన ఖచ్చితంగా రక్షిస్తాడు. కానీ మనం గమనించాల్సింది ఏంటంటే, ఆయన డైరెక్ట్ గా వచ్చి చేయడం కాదు, కానీ తన యొక్క జనుల ద్వారా ఆయన చేయిస్తాడు. ఆ విషయాన్ని మనం గమనించాలి. దేవుడు ఎవరైతే సహాయం చేయగల స్థితిలో ఉంటారో వారిని ప్రేరేపిస్తాడు ఇతరులకు సహాయం చేయడానికి. దేవుడు ఎవరైతే సహాయం పొందే స్థితిలో ఉంటారో వారికి తన యొక్క జనుల ద్వారా, సంపన్నులైనటువంటి తన జనుల ద్వారా సహాయం చేయిస్తాడు. ఆ సహాయాన్ని ఎలాంటి సంకోచం లేకుండా వారు పొందుకోవాలి. అన్నింటికి మించి పౌలు భక్తుడు చెప్పినట్లుగా మనం ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో ఉండడం నేర్చుకోవాలి. ఏ స్థితిలో ఉన్నా దేవుని మనం మర్చిపోకూడదు, ఏ స్థితిలో ఉన్నా దేవుని మనం స్తుతించి ఆరాధించి మహిమపరచాలి. అట్టి రీతిగా దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీకు బంగారు పాదాలకు లెక్కించిన స్తుతులు స్తోత్రాలు. దేవా, గతించిన కాలం అంతా మీకు బలమైన సజీవమైన రెక్కల క్రింద మమ్మల్ని భద్రపరిచినందుకు, మాకు క్షేమాన్ని ఇచ్చినందుకు మీకే వందనాలు స్తోత్రాలు. దేవా, ఈ రోజు డైలీ బ్రెడ్ కార్యక్రమంలో మీరు మాతో మాట్లాడి ఉన్నారు. దేవా, మేము సహాయం చేయగల స్థితిలో ఉన్నప్పుడు మీరు మమ్మల్ని ప్రేరేపించిన ఎడల మేము దాన్ని గుర్తించి ఇతరులకు సహాయం చేయనట్టి మనసు మాకు దయచేయండి. అదే రీతిగా ఎవరైనా ఆపదలు ఉన్నప్పుడు వారికి మీ యొక్క బిడ్డలైన వారు సహాయం చేస్తూ ఉన్నప్పుడు అది దేవుడే చేస్తున్నాడు అన్న విషయాన్ని వారు కూడా గుర్తించి ఆ సహాయం పొందేటువంటి మనసు వారికి దయచేయండి. అదే రీతిగా ఈ COVID-19 నుంచి ప్రపంచాన్ని కాచి కాపాడండి. నాయకులందరికీ మీకు జ్ఞానాన్ని నడిపింపును అనుగ్రహించండి. దేవా, మా దేశానికి చైనాకి చెలరేగినటువంటి గొడవల్ని చల్లార్చండి, ప్రపంచ శాంతి కలుగు చేయండి. అదే రీతిగా COVID-19 బాధితులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా శీఘ్రంగా స్వస్థత దయచేయండి, వారి కుటుంబాల్లో నెమ్మది కలుగు చేయండి. ఇతరత్ర అనారోగ్యాలతో ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వారందరికీ కూడా స్వస్థత దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. కరోనా విపత్తు టైంలో ఎంతగానో కష్టపడుతున్నటువంటి డాక్టర్స్ ని, అలాగే వైద్య బృందాన్ని, పోలీస్ డిపార్ట్మెంట్ వారిని, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారిని, శానిటేషన్ డిపార్ట్మెంట్ వారిని, ఇతర డిపార్ట్మెంట్ వాళ్ళందరినీ కూడా దీవించండి. మీ భద్రత వారికి దయచేయండి. చెడ్డ బిడ్డలను, వృద్ధులను, గర్భిణీ స్త్రీలను, బాలింద్రాలను దీవించండి. మీ యొక్క కాపుదల వారికి అనుగ్రహించండి. అదే రీతిగా ఎవరైతే విధవరాండ్రు ఉన్నారో వారిని, వారి బిడ్డలను దీవించండి. వారికి చక్కటి స్థితిని అనుగ్రహించండి. వారికి మీరే యజమానినిగా ఉండి, మీరే తండ్రిగా ఉండి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. అదే రీతిగా ఎవరైతే ఆహారం లేక ఇబ్బందులు పడుతున్నారో వారికి అనుదిన ఆహారాన్ని సమృద్ధికరంగా దయచేయండి. ఈ రోజంతా మీ కృపా కాపుదల మాపే మెండుగ కుమరించి మా ద్వారా మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు దివ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకునిచున్నాం పరమ తండ్రి, ఆమేన్. మరొకసారి మీ అందరికి నేను జ్ఞాపకం చేస్తున్నాను, మన ఏదన్నా ఆపదలు ఉన్నప్పుడు ఎవరైనా మనకు సహాయం చేస్తున్నట్లయితే అది దేవుడు చేస్తున్నటువంటి సహాయం అని భావించి మనం దాన్ని పొందుకోవాలి. అదే రీతిగా మనం సహాయం చేయగల పరిస్థితులు ఉన్నట్లయితే దేవుడు మనం ప్రేరేపించినప్పుడు ఎలాంటి ఆలోచన లేకుండా నిస్సంకోచంగా మనం సహాయం చేయగలగాలి. చేసినట్లయితే దేవుడు మనల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదిస్తాడు. అదే రీతిగా ఈ రోజు ఎవరైతే బర్త్డేస్, వెడ్డింగ్ యానివర్సరీస్ జరుపుకుంటున్నారో వారందరికీ మన సిలువ సాక్షి మినిస్ట్రీస్ తరఫున ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని ప్రేమించి ఈ రోజు మీకు ఏ వాగ్దానం అనుగ్రహించున్నారు చూద్దాం. హియర్ ఇస్ ద ప్రామిస్ ఫర్ టుడే, అండ్ ద ప్రామిస్ ఇస్, నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. యోహాను సువార్త 14వ అధ్యాయం 14వ వచనం. ఎంత గొప్ప వాగ్దానం అండి! ఆయన నామం పేరట మనం ఏ జరిగినా సరే ఆయన చేయడానికి సిద్ధ మనసు కలిగి ఉన్నాడు. ఈ రోజు ఎవరైతే బర్త్డేస్, వెడ్డింగ్ యానివర్సరీస్ జరుపుకుంటున్నారో వారందరికీ దేవుడు ఇంత గొప్ప వాగ్దానాన్ని అనుగ్రహించాడు. ఆయన నామమున మీరు ఏదడిగినా సరే దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ యొక్క వాగ్దానం మీకు జీవితాల్లో నెరవేరునుగా. మీరు తలలు వంచినట్లయితే మీ కొరకు ప్రార్థిస్తాను. దేవా, మీకే వందనాలు స్తోత్రాలు. ఈ రోజు ఎవరైతే బర్త్డేస్, వెడ్డింగ్ యానివర్సరీస్ జరుపుకుంటున్నారో వారందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి. గతించిన కాలం అంతా కాచి కాపాడి ఉన్నారు. ఈ రోజున వారిని ప్రేమించి వారికి అనుగ్రహించినటువంటి
సంవత్సరం నీ దయా కిరీటాన్ని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు. రాబోతున్న కాలం అంతా కూడా కాచి కాపాడండి. వారి జీవితాల్లో గొప్ప గొప్ప విజయాలు అనుగ్రహించండి. కుటుంబాల్లో శాంతి సమాధానం అనుగ్రహించండి. వారికి చక్కటి ఆరోగ్యాన్ని దీర్ఘాయుష్ని ప్రసాదించండి. వారి ద్వారా వారి కుటుంబం ద్వారా మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు దివ్య శ్రేష్టమైన నామమున అడిగి వేడుకునుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. వన్స్ అగైన్ మీ అందరికి కూడా హ్యాపీ బర్త్డే అండ్ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ విషెస్ తెలియజేస్తాము. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. అదే రీతిగా దేవుడు మీకు అనుగ్రహించినటువంటి ఈ స్పెషల్ డేని బట్టి మీ ప్రాంతాల్లో మీరు చేయగలిగేటువంటి సహాయం చేయండి. మరి ముఖ్యంగా ఎవరైతే ఇబ్బందులు ఉన్నారో, ఎవరైతే ఆహారం లేక ఇబ్బందులు పడుతున్నారో వారికి సహాయం చేయండి. దేవుడు మిమ్మల్ని ఖచ్చితంగా దీవించి ఆశీర్వదిస్తాడు. అదే రీతిగా మేము కూడా మా సిలువ సాక్షి మినిస్ట్రీస్ ద్వారా ఎన్నెన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. మాకు ఏ సంస్థ నుంచి ఎలాంటి సపోర్ట్ లేదు, కానీ దేవుడే మాకు సహాయకుడై ఉండి మమ్మల్ని నడిపించడం జరుగుతుంది. దేవుడు మీలాంటి వారిని ఎవరినైనా ప్రేరేపించి మాకు ఏదైనా సహాయం అందించినట్లయితే దానిలో కొంత భాగాన్ని మేము సేవా కార్యక్రమాలకు వినియోగిస్తున్నాము. మీరు కూడా మా పరిచర్యలో ఒక కాకోలం వలె సహకరించాలన్న ఆలోచన అభిలాష కలిగి ఉన్నట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి మా అకౌంట్ నెంబర్ని నోట్ చేసుకోండి. కానీ దయచేసి ఎవరు కూడా మీ యొక్క దశ్యం భాగాల్ని మాకు పంపించకండి. ఎందుకంటే మీ దశ్యం భాగాలు మీకు స్థానిక సంఘాలకు చెందాలి కాబట్టి మీ దశ్యం భాగాలు కాకుండా వేరే ఏ కోణకైనా మీరు పంపించవచ్చు. మీకు ఎవరికైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉన్నట్లయితే మీ కొరకు ప్రార్థించడానికి సిల్వ సాక్షి మినిస్ట్రీస్ ఎల్లవెల్లా సిద్ధంగా ఉంటూ ఉంటుంది. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 8688888558. అనుదినం డైలీ బ్రెడ్ కార్యక్రమం మీకు ఎంతో ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉంటుందని మేము భావిస్తున్నాము. మీరు కూడా అదే రీతిగా భావించినట్లయితే మీరు ఏ మాత్రం శ్రమ అని అనుకోకుండా ఈ యొక్క కార్యక్రమాన్ని మీ ఫ్రెండ్స్ కి, అలాగే ఫ్యామిలీ మెంబర్స్ కి, రిలేటివ్స్ కి షేర్ చేయండి. బ్రదర్ సుకుమార్ గురుజా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. అదే రీతిగా సిలువ సాక్షి యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. అలాగే ప్రతి ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకి మేము క్విజ్ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. గతించిన 4 వారాలు కూడా 4 సువార్తల మీద క్విజ్ కార్యక్రమాన్ని నిర్వహించున్నాము. ఈ ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకి 4 సువార్తల మీద కలిపి మేము గ్రాండ్ క్విజ్ నిర్వహించబోతున్నాము. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థించండి, ప్రిపేర్ అవ్వండి, పాల్గొనండి, దైవ జ్ఞానాన్ని మీరు పెంపొందించుకోండి. ఈ క్విజ్ కార్యక్రమం బ్రదర్ సుకుమార్ గురుజా యూట్యూబ్ ఛానల్లో లైవ్ టెలికాస్ట్ అవుతుంది. ప్రతి ఒక్కరు కూడా గమనించండి. గాడ్ బ్లెస్ యూ ఆల్.